Dr. Garu, ee Indo say US super speciality hospital lo ee madhye meeru asalu ee vaidya charitralone oka miraculous operation ni meeru mee advaryamlo mee nayakatvamlo nirvahincharu enti aa details ఈమె ఒక 80 ఇయర్ ఓల్డ్ లేడీ అండి సార్. ఆమె ఖమ్మంలో ఉంటారు. ఓకే. ఆమె ఖమ్మంలో ఉండగా హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. హార్ట్ అటాక్ వస్తే ఇక్కడ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆమె షీ కొలాప్స్డ్ దేర్. ఓకే. అక్కడ కార్డియోపల్మరీ రిసెసిటేషన్ వాళ్ళు చేశారు. చేసి కొంచెం హార్ట్ బీటింగ్ రిస్టోర్ అయిన తర్వాత ఇమీడియట్లీ అంబులెన్స్లో ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి ఆవిడ బ్లడ్ ప్రెషర్ 60 ఉండింది అనమాట. షీ వాస్ ఇన్ కార్డియోజెనిక్ షాక్. ఓకే. దాన్ని కార్డియోజెనిక్ షాక్ అంటాం, అంత లో ప్రెషర్ ఉన్నప్పుడు. ఓకే. ఈ సిచ్యువేషన్లో ఏమిటంటే ఇమీడియట్గా మేము ఇంట్రాయాటిక్ బెలూన్ పంప్ సిస్టమ్ అని ఉంటుంది, కొంత హార్ట్ని సపోర్ట్ చేసే సిస్టమ్, ఆ సిస్టమ్ మీద పెట్టి. ఓకే. అంటే ఈ సిచ్యువేషన్లో మనకి వేరే ఆప్షన్స్ ఉండవు, సర్జరీ పంపించడం కానీ కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ అటాక్లో ఉన్న పేషెంట్ విత్ కార్డియోజెనిక్ షాక్ సర్జికల్గా రిస్క్ అనేది చాలా హైగా ఉంటుంది. ఓకే. ఎనీ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ ఫర్ దట్ మ్యాటర్ ఆల్సో విల్ క్యారీ సర్టన్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్, కానీ వేరే ఆల్టర్నేటివ్ లేదు. మనం చేయకుంటే మార్టాలిటీ విల్ బి 100%. ఓకే. పైగా చాలా పెద్ద మనిషి, 80 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళకి అటెండెన్స్కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము తీసుకోవడం జరిగింది. యాంజియోగ్రఫీ చేస్తే హార్ట్కి, అంటే ఈ దీన్ని తెలుగులో బృహద్ధమని అంటారు, ఇంగ్లీష్లో అయోటా అంటారు, అంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ మంచి రక్తం బృహద్ధమంలో పంప్ అవుతుంది, అది బాడీలో ఆర్గాన్స్ అన్నిటికీ కూడా సప్లై అవుతుంది మంచి రక్తం. ఈ అయోటా నుంచి చిన్న పైప్ లైన్స్ వస్తాయి, వాటిని కర్నర్ ఆర్టరీస్ అంటాం. ఈ కర్నర్ ఆర్టరీస్ హార్ట్ మజిల్కి రక్తం సరఫరా చేస్తాయి అనమాట. ఎందుకంటే హార్ట్ మజిల్ ఎప్పుడు కంటిన్యూస్గా కంట్రాక్ట్ అవుతూనే ఉండాలి, దేర్ ఇస్ నో రెస్ట్ ఫర్ దట్. రెస్ట్ అంటే ఇట్స్ ఎ పెర్మనెంట్ రెస్ట్ ఓన్లీ. కాబట్టి హార్ట్ ఈజ్ వన్ ఆర్గన్ విచ్ డజన్ టేక్ ఎనీ రెస్ట్, ఇట్స్ ఎ ఫైనల్ రెస్ట్ ఓన్లీ. అప్పటి వరకు అది కంటిన్యూస్గా బీట్ అవుతూనే ఉండాలి. సో బీట్ అవుతున్నప్పుడు న్యాచురలీ దట్ ఎనర్జీ విల్ బి డెలివర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్లడ్ ఓన్లీ. కంటిన్యూస్ ఎనర్జీ ఇస్ నీడెడ్. ఆ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్నే కంటిన్యూస్గా దానికి సప్లై ఉండాలి. ఎప్పుడైతే ఆక్సిజన్ ఆ బ్లడ్ సప్లై ఆగిపోతుందో ఇమీడియట్గా హార్ట్ ఇట్ గోస్ ఇన్ టే స్టేట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, హార్ట్ అటాక్ కింద మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ రెండు రక్తనాళాలు ఆమెకి చాలా సర్ప్రైజింగ్గా రెండు రక్తనాళాలు బ్లాక్ అయిపోయి. ఎంత పర్సెంటేజ్ బ్లాక్ అయ్యాయి? రైట్ సైడ్ 100% బ్లాక్ అయిపోయింది. అసలు అక్కడ దేర్ ఇస్ నో ట్రేస్. ఓకే. నో ట్రేస్ ఆఫ్ రైట్ సైడెడ్ వెసల్. లెఫ్ట్ సైడ్ దాని లెఫ్ట్ మెయిన్ కరెంట్ ఆర్టరీ అంటాం, అది 95% బ్లాక్ అయింది. 10% ఉంది మనకి, జస్ట్ ఇంక 5%. 5% లోంచి ట్రిక్ల్ ఆఫ్ బ్లడ్ వాజ్ గోయింగ్. ఓకే. బికాస్ ఆఫ్ ద ట్రిక్ల్ ఆఫ్ బ్లడ్ షీ సర్వైవింగ్ అనమాట. ఆ సిచ్యుయేషన్లో ఉన్న లేడీని ఏం చేసామండి, అప్పుడు ఇంకా ఆప్షన్స్ ఏం లేవు. ఇమీడియట్గా మేము రైట్ సైడ్ దాన్ని ఓపెన్ చేయడం అనేది డిఫికల్ట్. ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందో ఒకటి తెలియదు, ఏం లేదు అక్కడ, అంటే బాల్డ్గా ఉందన్నమాట. ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియదు. అది మేము కొంచెం ఇమాజినరీగా ప్రాబబ్లీ ఈ సైట్ నుంచి రావచ్చు అన్న ఇమాజినరీగా చూసుకుని ఆ వైర్తో ట్రై చేసి లక్కీలీ వీ కుడ్ గో ఇన్ టు దట్ ఆర్టరీ. వెళ్ళి దాన్ని ఓపెన్ చేసేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఆర్టరీ జంక్షన్ పాయింట్ దగ్గర ఉండేది. లెఫ్ట్ సైడ్ ఆర్టరీ బైఫర్కేట్స్ ఇంటూ 2 బ్రాంచెస్ అనమాట. లెఫ్ట్ మెయిన్ బైఫర్కేట్స్ ఇంటూ ఎల్ఏడి అండ్ ఎల్సిఎక్స్ అంటాం దాన్ని. ఆ జంక్షన్ దగ్గర 95% బ్లాక్ అయిపోయింది. ఆ జంక్షన్ దగ్గర స్టెంట్ వేసేటప్పుడు ఒక దానిలోకి ఇస్తే రెండోది క్లోజ్ అయిపోతుంది. అందుకని ఏంటంటే దానికి వేరే టెక్నిక్ ద్వారా బైఫర్కేషన్ స్టెంటింగ్ అని, దీనిలోకి ఒక స్టెంటు దానిలోకి ఒక స్టెంటు వేసి దాన్ని టోటల్గా డైలేట్ చేసాం. ఎప్పుడైతే డైలేట్ అయిందో ఆమె ఆల్మోస్ట్ బ్లడ్ ప్రెషర్ హ్యాస్ ఇంప్రూవ్డ్, ఇట్ కేమ్ అప్ టు నార్మల్. ఓకే. అన్ని ఆల్ పారామీటర్స్ గాట్ స్టెబిలైజ్డ్. వండర్ఫుల్. అయిన తర్వాత యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆ ఏజ్లో అంత కాంప్లికేటెడ్ ఈ బ్లాక్స్ ఉండి కూడా బాగా రెస్పాండ్ అయ్యారని హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఈ సపోర్టింగ్ సిస్టమ్స్ అన్నీ తీసేద్దామన్న పరిస్థితుల్లో థర్డ్ డేని షీ డెవలప్డ్ హోల్ ఇన్ ది హార్ట్. అయ్యో. దట్ ఈస్ కాల్డ్ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అనమాట. ఓకే. ఖమ్మంలో ఆవిడ వచ్చిన హార్ట్ అటాక్కి, ఆవిడకి వచ్చిన హార్ట్ అటాక్కి, ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ పోర్షన్ ఆఫ్ ది హార్ట్ మజిల్ డెడ్ అయిపోతుంది. ఓకే. డెడ్ అయిపోయి స్లోగా స్ట్రింక్ అయిపోయి ఒక్కోసారి ఊడిపోతుంది అనమాట. ఓకే. ఇక్కడ వెంట్రికులర్ సెప్టమ్ గోడ కాబట్టి అది అక్కడ కొంచెం టిష్యూ ఊడిపోయింది అనమాట. ఓకే. ఊడిపోయి రంధ్రం కింద ఫార్మ్ అయింది. ఆ గదులన్నీ ఒకటే అయిపోతాయి. ఇప్పుడు రెండు చాంబర్స్ మధ్య రక్తాలు మిక్స్ అయిపోతాయి, చెడు రక్తం మంచి రక్తం మిక్స్ అవుతుంది అనమాట. ఎస్. దానివల్ల హార్ట్ మీద బర్డెన్ ఎక్కువ పడిపోయి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు, బీపీ డ్రాప్ అయిపోతుంది, అవుట్పుట్ తగ్గిపోతుంది, దానివల్ల కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇలాగ కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయింది, బీపీ డ్రాప్ అయిపోయింది, పేషెంట్ వెంట ఇంటూ సివియర్ హార్ట్ ఫెయిల్యూర్, పల్మరేడిమా, ఆల్ దిస్ థింగ్స్. వెళ్ళిపోయేసరికి నెమ్మదిగా మందులు ఏవి మ్యాక్సిమైజ్ చేసి అలా స్టెబిలైజ్ చేసి ఒక వారం 10 రోజులు స్టెబిలైజ్ చేసి కొంచెం కండిషన్ ఇంప్రూవ్ అయింది. ఓకే. ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళే ఉన్నారంటే అటెండెన్స్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండింది అనమాట. ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత
యాక్చువల్ మేము అప్పటికే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసాము, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ పేషెంట్కి సర్జరీ కనుక పంపిస్తే సర్జికల్ మోర్టాలిటీ విల్ బి వెరీ హై, ఆల్మోస్ట్ 80% ఉంటుంది. అంతకన్నా మాకు నిమ్స్లో ఎక్స్పీరియన్స్ ఉండేది అనమాట. ఈ టైప్ ఆఫ్ కేసెస్ కొన్ని ఆల్మోస్ట్ 10 కేసెస్ వరకు చేసి రిపోర్ట్ చేసాం. ఓకే, అది ట్రాన్స్ జ్యూగులర్గా డివైస్ని పంపించి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయడం అనమాట. మెడ దగ్గర రక్తనాళం నుంచి లోపలికి పంపించి డివైజ్ని పంపించి ఆ హోల్ దగ్గర పెట్టి ఆ హోల్ దగ్గరికి వెళ్ళేసరికి అది ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అక్కడ ఉండిపోతుంది అనమాట. దట్ విల్ సీల్ ఆఫ్ ది హోల్. అంటే వైద్య చరిత్రలో ఇలాంటిది గతంలో ఎప్పుడన్నా జరిగిందా డాక్టర్ గారు? గతంలో అంటే డివైస్ క్లోజర్స్ ఎప్పటి నుంచో చేస్తున్నాము, కానీ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్కి ఈ డివైస్ క్లోజర్ అనేది చాలా తక్కువ కేసెస్ రిపోర్ట్ అయినాయి. దట్టు ట్రాన్స్జ్యుగులర్ రూట్. ఈ ట్రాన్స్జ్యుగులర్ రూట్ అనేది ఫస్ట్ మేమే అడాప్ట్ చేయడం జరిగింది నిమ్స్లో ఉండగా. ఓకే, అది జర్నల్లో పబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఓకే, దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసిక్గా ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఇంకా ట్రీట్మెంట్ లేదని చాలా హాస్పిటల్స్లో వదిలేసిన కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ప్రీవియస్లీ ది ఆప్షన్ వాజ్ ఓన్లీ సర్జికల్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, సర్జన్ కనుక నువ్వు అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. సర్జన్ ఏంటంటే అందరూ తీసుకోరు. మోర్టాలిటీ 80% ఉంటే ఏ సర్జన్ తీసుకుంటారు? 50-80% ఉంటుంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది పేషెంట్స్ విల్ డై ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ. అలాంటి సిచ్యువేషన్లో అందరు సర్జన్స్ ఆపరేట్ చేయడానికి విల్లింగ్ అవసరం. ఇంకా ఆపరేట్ చేయనప్పుడు ఇంకా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేకుండా అయిపోయి ఉండేది. ఓకే, కాబట్టి దీన్ని ఇది చేయడం కోసమని మేమేం చేసామంటే ఈ ట్రాన్స్ జ్యూగులర్ రూట్ నుంచి అంతకుముందు కొన్ని కేసు రిపోర్ట్స్ అవి ఉండనివి ఫిమరల్ రూట్ నుంచి చేసిన ఉన్నాయి. ఓకే, కాల్ నుంచి లెగ్ నుంచి చేయడంతో కొంత డిఫికల్టీస్ ఉన్నాయన్నమాట. షీత్స్ మనం పెట్టే షీత్ కింక్ అయిపోతుంది, కింక్ అయిన షీత్ నుంచి డివైస్ పోదన్నమాట. అందుకని మేము వీ హ్యావ్ ఇన్వెంటెడ్ అవర్ ఓన్ టెక్నిక్ ఆఫ్ గోయింగ్ త్రూ ది జుగులర్ వెయిన్. ఓకే, జుగులర్ వెయిన్ నుంచే మనం ఆ విఎస్డిని క్రాసి డెలివర్ చేయడం జరిగింది. అక్కడ మేము చేసిన కేసెస్లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ దెమ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగి బాగా రికవర్ అవ్వడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఈ లేడీలోని కూడా ఆ డివైస్ అడ్వైస్ చేశాము. కాకపోతే వారేంటంటే మా ఇంట్లో మ్యారేజ్ అయిన తర్వాత చేద్దాం ఈ లోపల ఈ ప్రాబ్లం చెప్పలేం కదా, ఈ ప్రొసీజర్ హైలీ రిస్కీ ప్రొసీజర్ కదా. అందుకని మ్యారేజ్ అయిన తర్వాత ఆమె సివియర్ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు తీసుకురావడం జరిగింది, వేరే మార్గం లేక తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన లేడీని ఇంకా రిస్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మేము ట్రాన్స్జ్యుగులర్గా విఎస్టీని క్లోజ్ చేసాము. అంత ప్రొసీజర్ అంతా సక్సెస్ఫుల్గా అయింది. తర్వాత పేషెంట్ బాగా ఇంప్రూవ్ అయింది, ఐ మీన్ ఆల్మోస్ట్ నడుస్తా ఉంది, ఆహారం నార్మల్గా తీసుకుంటా ఉంది, ఆయాసం ఇది తగ్గిపోయింది. చాలా గ్రేట్, కాబట్టి ఇట్స్ ఏ ఆల్మోస్ట్ లైక్ ఏ మిరాకులస్ ఎస్కేప్ ఫర్. ఇప్పుడు ఈ ఇండో యుఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి డాక్టర్ గారు? ఈమెలో కూడా ఏంటంటే ఈ హోల్ ఒకటే కాకుండా రెండు రక్తనాళాలు క్లోజ్ అవ్వడం కూడా, అది కూడా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అండి. రెండు రక్తనాళాలు క్లోజ్ అవ్వడం అన్నది కూడా రేర్రే. ఓకే, నార్మల్గా లెఫ్ట్ సైడ్ రక్తనాళం క్లోజ్ అయ్యేది దాని ఇన్సిడెన్స్ 3-5%. ఓకే, 100 మందిలో హార్ట్లో బ్లాక్స్ ఉన్నవాళ్ళు 3-5% లెఫ్ట్ సైడ్ రక్తనాళం మెయిన్ రక్తనాళం క్లోజ్ అవుతుంది. ఈమెలో మెయిన్ రక్తనాళం క్లోజ్ అయింది ప్లస్ రైట్ సైడ్ క్లోజ్ అయిపోయింది, అది ఇంకా రేర్. ఓకే, ఆ రేరిటీతో పాటుగా హోల్ యాడ్ అవ్వడం అనేది దట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ రేర్ సిచ్యుయేషన్. గ్రేట్. ఈమెలో ఏంటంటే ఒకటి 8 ఇయర్స్ ఉండడం అన్నది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్. ఆల్రెడీ షీ హ్యాడ్ కార్డియాక్ అరెస్ట్ అవుట్ సైడ్. ఓకే, మన దగ్గరికి వచ్చేది కార్డియాజెనిక్ షాక్లో ఉండింది. ఇక్కడ రైట్ సైడ్ వెస్ట్లెస్లో మనకి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి, ఫ్లష్ అక్లూషన్ అంటాం దాన్ని కూడా ఓపెన్ చేయగలిగాం. ప్లస్ రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టరీస్ ఒకే దానిలో ఒక పేషెంట్లోనే బ్లాక్ అవడం అనేది దట్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్ సిచ్యుయేషన్. ఎస్, ప్లస్ దానికి ఏమో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ రంధ్రం యాడ్ అవ్వడం అనేది ఇంకా రేర్ సిచ్యుయేషన్. వీటిలన్నింటినీ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ని సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసాము. వీటిలన్నింటినీ తట్టుకుని ఆమె బయటపడడం అనేది దట్స్ మిరకి. వైద్య శాస్త్రంలో మనం ముందుకు వెళ్తున్న తీరం చూసి నాకు చాలా సంతృప్తికరంగా ఉంది మీ ఎఫర్ట్స్ వల్ల. కాబట్టి ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ప్రయత్నం ఎప్పుడూ వదలకూడదు ఆఖరి నిమిషం వరకు. నిజమే, ఇలాంటివి మనం కొన్ని 100 కేసుల్లో ఒక 10 కేసులు సర్వైవ్ అయినా దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. బాగుంది. ఇప్పుడు అప్కమింగ్ ఈ మెడికల్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళందరికీ మీరు ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి డాక్టర్ గారు? అంటే బేసిక్గా వాట్ ఎవర్ యూ డూ యూ షుడ్ డూ సిన్సియర్లీ అండి. ఓకే, టోటల్లీ కమిటెడ్ వేలో మనం హోల్ హార్టెడ్గా చేయాలి. ఓకే, హోల్ హార్టెడ్గా మనం జస్టిస్ చేద్దామని టోటల్లీ కమిట్మెంట్ తోటి కనుక చేస్తే యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను యంగర్ జనరేషన్కి చెప్పేది డ్యూరింగ్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దోస్ ఆర్ ది గోల్డెన్ పీరియడ్స్. అవును, ఆ పీరియడ్స్ ఎప్పుడూ మిస్ కావద్దు. ఓకే, యూటిలైజ్ ది ఆపర్చునిటీ. మీరు ఎంత కష్టపడినా ఈవెన్ స్లీప్ లేకపోయినా స్లీప్లెస్ నైట్స్ స్పెండ్ చేసినా ఆ పీరియడ్స్ని అంటూ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి.
ఆ పీరియడ్లో మీరు నేర్చుకునేదే జీవితాంతం మీకు ఇట్ గివ్స్ ఏ వెరీ గుడ్ ఫౌండేషన్. మనకి ఎప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే యూ కెన్ బిల్డ్ యువర్ క్యాసిల్. ఇప్పుడు అది ఆ పీరియడ్లో ఎప్పుడు ఎంత కష్టపడినా దాన్ని కష్టం కింద భావించవద్దు. మీరు అప్పుడు నేర్చుకున్నదే మీకు జీవితాంతం తోడ్పడుతుంది, మిమ్మల్ని కాన్ఫిడెంట్గా తయారు చేస్తుంది. అందుకని ఆ పీరియడ్లో ఎంతైనా హార్డ్ వర్క్ చేయండి, మీ కొలీగ్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో టీచింగ్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ టోటల్లీ ఫ్రమ్ ది టీచర్స్ ప్రొఫెసర్స్. వాళ్ళకి టైం సరిపోదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏంటంటే వాళ్ళు గైడ్ లైన్సే చెప్తారు, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఏ ఎలా వెళ్ళాలన్నది చెప్తారు. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ స్పూన్ ఫీడింగ్ దేర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దెమ్ కాబట్టి ఏంటంటే మీరు మీ ఇంటరాక్ట్ విత్ యువర్ కొలీగ్స్. ఓకే, ది అదర్ థింగ్ ఈజ్ క్లినికల్ మెడిసిన్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. అన్ఫార్చునేట్లీ నవేడేస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ నెగ్లిజెన్స్ అబౌట్ ది క్లినికల్ మెడిసిన్. అంటే పేషెంట్ని చూసి క్లినికల్ సైన్స్ మేకౌట్ చేసి డిసీజ్ డయాగ్నోస్ చేయడం అనేది. నౌ పీపుల్ ఆర్ రిలయింగ్ మోర్ ఆన్ ఇన్వెస్టిగేషన్స్. ఇన్స్లో ఉన్నప్పుడు కూడా మేము మా స్టూడెంట్స్ కదా టీచర్స్ వాళ్ళం అండి. యూ షుడ్ డెవలప్ యువర్ క్లినికల్ స్కిల్స్. క్లినికల్ స్కిల్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. డోంట్ గో ఫర్ ఇన్వెస్టిగేషన్ స్ట్రైట్ అవే. ఫస్ట్ ఎగ్జామిన్ ది పేషెంట్ థరోలీ, మేక్ యువర్ డయాగ్నోసిస్. యూ షుడ్ బి ఏబుల్ టు మేకౌట్ ది బేసిక్ ఫైండింగ్స్ కరెక్ట్లీ. అన్ని బేసిక్ ఫైండింగ్స్ మీరు కరెక్ట్గా మేకౌట్ చేయాలి. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అప్పుడు దెన్ యూ విల్ వెరీ క్లియర్లీ నో వాట్ ఆర్ ది ఇన్వెస్టిగేషన్స్ టు బి రిటర్న్. అంతేగాని ఒక 20-30 ఇన్వెస్టిగేషన్స్ రాసేస్తే అది పేషెంట్కి బర్డెన్ అవుతుంది. అన్నెసర్లీగా ఏదో వేరే ఇన్వెస్టిగేషన్ దీంతో సంబంధం లేని పాజిటివ్ వస్తే అది మనం వేరే లైన్లో వెళ్ళిపోతాం. ఈ అసలైన వ్యాధిని వదిలేసి వేరే ఏదో చిన్న వ్యాధి దేనికి సంబంధం లేని దాని దృష్టిలో పడిపోతాం, తప్పించి ప్రైమరీ ఆబ్జెక్టివ్ మిస్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లినికల్గా థరోగా ఎగ్జామిన్ చేయడం అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది మేము ఆల్వేస్ వీ టీచ్. అలా మన క్లినికల్ ఫైండింగ్స్ థరోగా ఉంటేనే ఇన్వెస్టిగేటివ్ డేటా తోటి కొరిలేట్ చేసి చూసుకుని కరెక్ట్ డయాగ్నోస్కి అరైవ్ అవ్వడానికి మనకి బాగా చెప్పారు, బెటర్గా ఉంటుంది.